బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెథాయ్ తుఫాన్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా ఉన్నా రేపటికి తుఫానుగా మారనుంది. మరో 36 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ ఈ నెల 17న కాకినాడ, ఒంగోలు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో రేపు సాయంత్రం నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం తీరం వరకు తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచిస్తున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిత్యావసరాలు, సహాయక సామాగ్రి అందుబాటులో ఉంచుతున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్టీజీఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 1100 కాల్ సెంటర్ ద్వారా తుఫాన్ అప్రమత్త సందేశాలను పంపిస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే 48,000 మత్స్యకారులకు ఫోన్లు వెళ్లాయి. ఆర్టీజీఎస్ అలెక్ట్తో వేటకు వెళ్లాల్సిన పడవలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన 133 బోట్లు తిరుగుపయనమయ్యాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆర్టీజీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తుఫాన్ ఎఫెక్ట్ ఉండే ప్రాంతాల్లో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచుతున్నారు. ప్రస్తుతం పెథాయ్ తుఫాన్ చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 910 కిలోమీటర్ల దూరంలో, శ్రీహరికోటకు 960 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం ఇది దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రస్తుతం అది ఉత్తర వాయువ్యంగా ఫ్రాన్స్ అది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్స్ దూరంలో, అలాగే మన ఆంధ్రాలో ఉన్నటువంటి మచిలీపట్నంకి ఆగ్నేయంగా 1090 కిలోమీటర్స్ దూరంలో ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం కేంద్రీకృతమైంది. అది రానున్న 24 గంటల్లో మరింతగా బలపడి తుఫాన్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ 36 అవర్స్లో మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ 17 తారీఖు సాయంత్రానికి దగ్గరలో, అంటే ఆఫ్టర్నూన్కి 17 డిసెంబర్ ఆఫ్టర్నూన్కి ఈ ప్రాంతంలో ఈ సమయంలో మన ఆంధ్ర తీరాన్ని ఒంగోలు, కాకినాడ ఈ మధ్యనటువంటి మన ఆంధ్ర తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. అంచేత ఈ కండిషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం ఫిషర్మెన్ అందరికీ కూడా మనం ఆల్రెడీ మనం గత 2-3 రోజులుగా మనం చెప్తున్నాం ఈ రోజు నుంచి వేటకి వెళ్ళవద్దని. అలాగే ఎవరైనా అయితే ప్రస్తుతం ఇప్పటికే ఇంకా డీప్ సీస్లో ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళని కూడా వెనక్కి రమ్మనవలసిందిగా కూడా అందరికీ కూడా సంబంధిత అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. స్వాతి, పెథాయ్ తుఫాన్ ప్రస్తుతం బలపడుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. తీవ్ర వాయుగుండంగా ఉన్న ప్రస్తుత వాతావరణం రానున్న 12 గంటలకు ఈ సాయంత్రానికి తుఫాన్గా మారే అవకాశాలు ఉంటాయని స్పష్టంగా వాతావరణ జరుగుతుంది. రాత్రికే తుఫాన్గా మారే అవకాశాలు పూర్తిగా ఉంటాయని భావించినప్పుడు కూడా అది చాలా మెల్లగా కదులుతూ వస్తుంది, దాని బలాన్ని పెంచుకుంటూ వస్తుంది కాబట్టి ఆలస్యం అవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ సాయంత్రానికి తుఫాన్గా మారడం, మరో 24 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి 15 అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి సాయంత్రం వరకు కూడా కీలకమైన రోజులుగా భావించాలి, చాలా ప్రమాదకరమైన రోజులుగా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతం లేకపోతే ఈ తీవ్ర వాయుగుండం ఇటు దక్షిణ కోస్తాకు అలాగే చెన్నైకు సమానమైన దూరంలో సుమారుగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే అది దక్షిణ కోస్తా దిశగానే కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి, అలాగే ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది, గంటకు 100 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే తీరం వెంబడి గాలుల ఉధృతి కూడా పెరుగుతూ వస్తుంది. నిన్నటి నుంచే గాలులు
ఉధృతి పెరిగింది. ఈ రోజు సాయంత్రానికి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీగిపోతున్నాయి. రేపటికి వాటి స్థాయి, వాటి బలాన్ని మరింతగా పెంచుకొని అది 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అలాగే తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయడం ద్వారా తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా తీరవాసులు అలాగే లోతుట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎవరైతే సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా మజిలీపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలను ఖాళీ చేయించాలి, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ముందుకు కదులుతోంది. ఇవాళ నుంచే సహాయక చర్యలు కానీ అలాగే ఆయా ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు కానీ తుఫాను ముందస్తు ఏర్పాట్లు చేయడంతో పాటు కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో మంచి నీరు మిగతా అన్ని కూడా ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జనరేటర్లు కానీ ఇతరత్ర సౌకర్యాలను పెంచుతూ వస్తుంది. మరోవైపు వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తుఫాను షెల్టర్లు కానీ లేదంటే తుఫాను ప్రభావం లేని వాతావరణానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రానున్న ఈ 3 రోజులు, ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా కీలకమైన రోజులు. ప్రభుత్వానికి పరీక్షాత్మకంగా చెప్పుకోవచ్చు తిత్లీ తుఫాను ప్రభావానికి ఆ ప్రాంతం ఎలా కకావికలమైందో మనం చూసాం. కాబట్టి ఆ మరో తుఫాను ఈ చేరువవుతున్న కుదిరిన ప్రభావం తీవ్ర రూపంలో చూపించబోతుంది. అయితే ఒకటి చివరి నిమిషం దిశ మార్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి చేరువవుతున్న కొద్దీ దాని దిశను మార్చుకుంటుందా లేదంటే నేరుగా దక్షిణ కోస్తాకే తాగుతుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.